డాక్టర్ బిఏ వెంకటస్వామి, గాయత్రి ఆయుర్వేద ఫార్మసీ క్లినిక్ చిక్కడపల్లిలో ఉంటుంది. తర్వాత మేము సుమారు 50 సంవత్సరాలుగా ఇక్కడ చిక్కడపల్లిలోనే వైద్యం చేస్తాను, ఆయుర్వేద వైద్యం. తర్వాత మధ్యలో శ్రీశైలంలో 10 సంవత్సరాలు అక్కడ నెలకు 15 రోజులు అక్కడ పోయి శివాజీ స్ఫూర్తి కేంద్రం అని ఉంది, అక్కడ డాక్టర్గా చేశాను. చాలా మూలికలు విశేషాల గురించి అక్కడ ఉండి రీసెర్చ్ చేసి అవన్నీ తీసుకొచ్చినాము. తర్వాత ఇక్కడ చాలామందికి ఈ మూలిక విశేషాలతోనే ఎక్కువ మేము చికిత్సలు చేస్తుంటాం. అయితే ఇప్పుడు జనాలకు మేము సుమారు 20 పుస్తకాలు ఈ ఆయుర్వేదంలో రాశాను తెలుగు. చాలా పుస్తకాలు నావి మార్కెట్లో దొరుకుతాయి. తర్వాత ఇప్పుడు నాటు వైద్యం అనే పుస్తకం, ఈ పుస్తకం చాలా ప్రాచుర్యంలో ఉంది. ఇందులో అన్ని విషయాలు, చిట్కా వైద్యాలు, తర్వాత పెద్ద పెద్ద ఫార్ములాసు, రసాయనాలు, సిద్ధ వైద్యం, మూలికా వైద్యం అన్నీ కలిపి ఉన్నాయి దీంట్లో. ఈ ఒక పుస్తకం మీ ఇంట్లో ఉంటే కూడా డాక్టర్తో అవసరం లేదు. ఈ పుస్తకంలో ఉన్న విషయాలు తెలుసుకొని మీ కుటుంబీకులందరికీ మీరే వైద్యం చేసుకోవచ్చు. అంత సులభంగా రాయడం జరిగింది. తర్వాత ఈ పుస్తకం మార్కెట్లో దొరుకుతుంది, మీరు తీసుకో. నాటు వైద్యం కానీ నాటు కాదు, నాటి వైద్యం. ఇటువంటి పుస్తకాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు నా వయసు ఇప్పుడు 84 సంవత్సరాలు. మాకు ఎలాంటి బీపీలు, షుగర్లు ఇలాంటివన్నీ ఏమి లేవు, మా జోలికి రావు. కాకపోతే అందరూ కూడా ఇట్లా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ చిట్కా వైద్యం ఓపెన్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ చిట్కా వైద్యాలు చాలా ఇప్పుడు జనరేషన్కు తెలియకపోవచ్చు. అవి తెలుసుకొని మీరు ఉపయోగించుకుంటే చాలా తేలిక, తక్కువ ఖర్చు, మీకు పెద్ద ఇబ్బంది ఉండదు. ఇవన్నీ కూడా ఒక్కొక్క మూలికని గురించి మీకు తెలియజేస్తాను. అవి మీరు ఎంత జ్ఞాపకం పెట్టుకొని ఇవన్నీ మీరు మీ కుటుంబంలో వాడుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా ఈ గుగ్గిలము మన ఇక్కడ దొరుకుతుంది దవా సాజులో. ఆ గుగ్గిలాన్ని పొడి చేసి పెట్టుకోవాలి నున్నగా. తర్వాత ఒక నువ్వుల నూనె వేడి చేసి ఈ పొడి దాంట్లో వేయాలి. కొద్దిగా అది కాలిన తర్వాత దింపేయాలి. దింపేసి ఒక 2-3 లీటర్ల దాంట్లో నీళ్లు పోయాలి. నీళ్లు పోసి అక్కడ ఆ గుగ్గిలం ఉంటుంది కదా, దాన్ని పట్టి ఇట్లా పిసుకుతూ ఉండాలి. బాగా పిసుకాలి. పిసుకపోయి ఒక 1/2 అవరు 40 మినిట్స్ పిసిగితే అది బాగా ఇంత వెన్నలాగా వస్తుంది. వెన్న దాన్ని నవనీతం అంటారు. అదే ఇట్లా రాసుకుంటే కరిగిపోతే ఇంకేం కనపడదు. మేము చేస్తాం, అక్కడ ఉంటుంది. ఇది ఈ కంటి దగ్గర కానీ ఇక్కడ కానీ ముఖం మీద ఎక్కడైనా ఈ మచ్చలు నల్లగా, చర్మం నల్లగా, మచ్చలు ఇటువంటివి అన్నీ పోతాయి. క్రీమ్ రాసుకోవాలి, నేచురల్ అవన్నీ. దాంట్లో ఇంకేమి కలవు, కెమికల్ గిమికల్ ఏమి ఉండదు. తర్వాత పుట్టులు వేస్తుంటే శరీరం అంతా దానికి రాసుకోవచ్చు. వీటన్నిటికీ ఆ క్రీమే నవనీతం. గుగ్గిలంతో, గుగ్గిలం ఒక్కటే ఐటెం, దాంట్లో ఏం కలిపేది లేదు. మెత్తగా నూరి నూనెలు వేసి కాస్త పొంగించి ఆ నీళ్లు పోసి బాగా పిసిగితే క్రీమ్ అయిపోతుంది. వెన్నలాగా వచ్చేస్తుంది అంతా. సుమారుగా ఇప్పుడు ఒక 2-3 తులాలు పొడి వేసామనుకో 1 కిలో బాటలు నిండుతుంది ఆ వెన్న. అట్లా పిసకాలి, బాగా పిసకాలి. పిస్తే దాని అయిపోతుంది. దాన్ని అన్నీ కాళ్ళు పొగుళ్ళుకు రాసుకోవచ్చు. తర్వాత ఈ పొట్టులాగా లేచిపోతారు చర్మం, దానికి రాసుకోవచ్చు. ఈ ముఖం అంతా స్మూత్గా తయారవుతుంది చర్మం. ఇక్కడ ఇక్కడ ఈ మెడ చుట్టూ ఇక్కడ ఉన్న డాగ్స్ అంటే నలుపు, అన్నీ నలుపు ఎగిరిపోతుంది. మామూలు ఒరిజినల్ చర్మం కనబడుతుంది. ఈ కంటి కింద కూడా వస్తుంది, డాగులు వస్తాయి ఇక్కడ నలుపు, ఆ నలుపు కూడా పోతుంది. ఇవన్నీ పోతాయి దాంతో. ఒకటే ఐటెం, పెద్ద 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 సమస్య కాదు అది. కాబట్టి ఇటువంటి మూలికలు చాలా అద్భుతమైన పనిచేసే మూలికలు ఉన్నాయి. అవన్నీ మనం గుర్తుపట్టాలా, తెలుసుకోవాలా, దానికోసం ప్రయత్నం చేయాలా. చేస్తే మనం ఇంట్లో కూర్చొని ఆరోగ్యం కాపాడుకోవచ్చు. మనం హాస్పిటల్ చుట్టూ తిరిగితే మాత్రం వేస్ట్. అక్కడ పోతే 10,000, 20,000, 30,000 పట్టుకొని పోవాలి హాస్పిటల్కి.
అన్నీ అనవసరం. కాబట్టి కొద్దిగా శ్రమ అనుకోకుండా ఇవి కాస్త నాలెడ్జ్లో పెట్టుకుంటే పిల్లలు బాగుంటారు, పెద్దలు బాగుంటారు, అందరి ఆరోగ్యాలు బాగుంటాయి. ఆయుర్వేదం కాబట్టి ఆయుర్వేదాన్ని నమ్మాలి. ఆయుర్వేదం యొక్క ప్రశస్తత ఇంకా మేము హిందూ ధర్మంలో రాస్తున్నాం ఎస్ఎస్ ఆయుర్వేదం గురించి, హిందూ ధర్మ పత్రిక మాసపత్రిక. కాబట్టి మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకు ఏమి కష్టం అనేది లేదు, అన్ని సులభంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. శతమాన్ భవతి, 100 సంవత్సరాలు హాయిగా బ్రతకచ్చు. ఎందుకంటే మన పూర్వీకులంతా బతికారట్లా. అప్పుడు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏమి లేవు, ఎవడు ఇక్కడ డాక్టర్లు లేరు. ఇప్పుడంతా ఫారెన్ డెటన్ అంటారు. ఏమి ఉండదు, వాళ్ళకి ఏమి తెలియదు. కెమికల్ అన్ని కెమికల్ దాన్ని దీన్ని కల్పిస్తుంటారు. ఈ మందులు తిని మనిషి మారిపోతున్నాడు, మెంటల్గా మారుతున్నాడు. బాడీ అంతా కెమికల్ అయిపోతుంది. తర్వాత ఆలోచన మారిపోతుంది మనుషుల్లో. ఇప్పుడు దీనివల్ల మనిషి ఎట్లయిపోతాడు, కెమికల్లాగా తయారవుతున్నాడు. కాబట్టి ఇవన్నీ మానుకోవాలి. ఆయుర్వేదానికి కష్టం, మీరు జాగ్రత్త పెట్టుకొని మూలికలు అన్నీ తెలుసుకొని ఆ పని చేస్తే మేము అదేది ఇంతవరకు గతంలో చెప్పాము. నాటు వైద్యం పుస్తకం రాశాం. అదే కాకుండా ఇంకా 20 పుస్తకాలు ఉన్నాయి నేను రాసినవి, మార్కెట్లో దొరుకుతాయి. రాజమండ్రి గొల్లపూడి వాళ్ళు ప్రింట్ చేస్తారు, చాలా పెద్ద సంస్థ అది గొల్లపూడి వాళ్ళు చేస్తారు. ఆ పుస్తకాలు ఇప్పుడు మా దగ్గర అయిపోయినాయి, మళ్ళీ ఒక 1 వారం రోజులు అయితే తెప్పిస్తాం. ఎవరికైనా అవసరమైతే 1 వారం రోజుల తర్వాత మాకు ఫోన్ చేస్తే పంపిస్తాం, పోస్టులో పంపిస్తాం. ఆ నాటు వైద్యం ఇంట్లో ఉంటే అది మీకు అన్ని గైడెన్స్ దాంట్లో ఉంటాయి. అది చదువుకొని దాంట్లో దాని ప్రకారం మీరు చేస్తే మీ ఇంట్లో అందరి ఆరోగ్యాలు కూడా బాగుంటాయి, మీరు చూసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ ఆయుర్వేదాన్ని, ఈ మూలికలను, తర్వాత ఈ యొక్క ఈ సబ్జెక్టును మీరు గౌరవించాలా, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, మీ ఆరోగ్యం బాగా చేసుకోవాలి. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.